నారాయణ జిల్లా జిన్నారం మండలం అండూరు గ్రామంలో హనుమాన్ మందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితుల శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతాన్ని ఆలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటామని, ఒకవేళ ఈ రోజు ఏదైనా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే ఈ మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునని, కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరం అవసరం లేకుండా చేసుకునే వ్రతంతో అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని నమ్మకమని తెలిపారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు ఎంతో విశిష్టత ఉండటంతో హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ప్రత్యేక పూజలు రామలింగం ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రవీర్ గౌడ్, గుడి కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, సత్యనారాయణ, శ్యామ్ సుందర్, శ్రీశైలం ఆంజనేయులు, రాజుగౌడ్ యాదగిరి, సత్యనారాయణ కె శివకుమార్, నరసింహాచారి, శ్రీనివాస్ గౌడ్, దుర్గయ్య కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రచార పరిషత్ వారి యొక్క సౌజన్యములతో మన హిందూ సాంప్రదాయము, మన యొక్క పూజా కార్యక్రమాలు విశేషంగా అందరికీ అందాలి, అందరూ చేసుకోవాలి, ఏవైనా ఈటి బాధలను తొలగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు పెట్టడం జరిగింది. రామ మందిరం ఉంది, శ్రావణ మాసంలో భజనలు జరుగుతున్నాయి, అందరూ కూడా చక్కగా గుడికి వస్తారనే ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతాలు ఈ యొక్క అందూరు గ్రామంలో చేస్తున్నాం. చూడండి, ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ గోవు, మనకు గోమాత, భూమాత, జగన్మాత, భారత్మాత అనేటువంటి యొక్క ఈ మాతల్లో గోమాత పెద్దది. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి యొక్క గోమాతను మనం పూజించబడేటువంటి యొక్క గోమాత. సృష్టికి గోమాత ముఖ్యము, సృష్టికి స్త్రీ అని ముఖ్యము. స్త్రీ లేనిది సృష్టి లేదు, గోవు లేనిది గోశాల లేదు. అందువల్ల గోమాత, శ్రీమాత, భూమాత, జగన్మాత, గ్రామ పెద్దలు, భజనా మండలి సభ్యులు అందరూ కూడా, కార్యకర్తలు 4 రోజులు నాతో పాటు ఉండి ఎలాంటి ఆటంకము లేకుండా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అమ్డూరు గ్రామ పెద్దలకు, అమ్డూరు గ్రామ ప్రజలకు, శ్రీమాతల్లులకు అందరికి కూడా నమస్సుమాంజలి జరుపుకుంటూ, ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మహిళలందరము కలిసి మా రామ మందిరంలో వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాము. మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా చాలా మహిళలు జరుపుకోవాల్సిందిగా కోరిక. మాది అమ్లూరు గ్రామం, ఇక్కడ రామాలయం టెంపుల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం, జరుపుకున్నాం. ఇదే మొదటిసారి జరుపుకోవడం. నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు కూర్చోలే, ఇప్పుడు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ వచ్చి అందరం ఒకేసారి కలిసి జరుపుకోవడం వల్ల ఇంకా ఎక్కువ సంతోషం.